डॉक्टर द्वारका मई कंसल्टेंट एट हारिका एंटी हॉस्पिटल्स वनस्थलीपुरम ब्रांच इवाला मनं वॉइस डिसऑर्डर्स गुरिंची तेलुसुकुंदां नार्मल गा वॉइस रावाली अंटे वोकल कॉर्ड्स स्वरपेटिक इदी नार्मल गा మూవ్ అవుతూ ఉండాలి దానితో పాటు దాని సైజ్ కానీ షేప్ కానీ నార్మల్గా ఉన్నప్పుడే మనకి నార్మల్ వాయిస్ అన్నది వస్తుంది ఒకవేళ దీనిలో మార్పులు ఏమైనా జరిగితే వాయిస్లో చేంజెస్ అన్నవి వస్తాయి జనరలీ వాయిస్ చేంజ్ ఒకవేళ 2 వారాల కన్నా తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేసుకుంటాం ఒకవేళ ఈ వాయిస్ చేంజ్ అన్నది 2 వీక్స్ కంటే ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ ఏమైంది అనేది ఎగ్జామిన్ చేసుకొని చూసుకోవాలి ఈ వాయిస్ చేంజ్ అనేవి కొన్నిసార్లు ఎక్కువ వాయిస్ వాడే ప్రొఫెషన్స్ లైక్ టీచర్స్ కానీ సింగర్స్లో కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వోకల్ నాడ్యూల్స్ అంటారు వీటి ఈ వోకల్ నాడ్యూల్స్ అనేవి చిన్న నీటి బుడగలు లాంటివి వోకల్ కార్డ్స్ మీద ఫామ్ అవుతాయి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే వాయిస్ రెస్ట్ ఒకవేళ ఈ బుడగలు అవి నాడ్యూల్స్ సైజ్ కానీ చాలా పెద్దగా ఉంటే మాత్రము సర్జరీ చేసి వాటిని తీసుకోవాలి తర్వాత స్పీచ్ థెరపీ తీసుకుంటే మళ్ళీ నార్మల్ వాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొక రకం ఏంటి అంటే వోకల్ పాలిప్ వోకల్ పాలిప్ అన్నది కూడా వాయిస్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో లేదా సడన్గా అరిచినప్పుడు కానీ ఈ వోకల్ పాలిప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవి మాంసం గడ్డల్లాగా ఉంటాయి కొన్నిసార్లు మనం గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలగచ్చు వీటి వల్ల దీనిని మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేసే తొలగించుకోవాల్సి ఉంటుంది ఇంకా కొన్ని స్మోకింగ్ లేదా టొబాకో చూయింగ్ ఇలా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో వోకల్ కార్డ్స్ అనేవి వాపులు వస్తాయి దానివల్ల వాయిస్ చేంజెస్ అవ్వచ్చు ఇంకా వీళ్ళల్లో కొన్ని వైట్ పొరల్ లాంటివి వోకల్ కార్డ్స్ మీద ఫామ్ అవ్వచ్చు ఈ పొరల్ అన్నవి ఎంత తొందరగా తొలగిస్తే అంత బెటర్ అవి ప్రీ క్యాన్సరస్ అంటే అలానే వదిలేస్తే క్యాన్సర్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీటన్నిటిలో వాయిస్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి గ్యాస్ట్రైటిస్ అసిడిటీ చాలా కాలంగా ఉంటే వాయిస్ చేంజ్ అన్నది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా మనకి వాయిస్ చేంజ్ అన్నది కనిపిస్తుంది అలాంటప్పుడు మనం గ్యాస్ తగ్గించుకోవడానికి మెడికేషన్ యూజ్ చేస్తూ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తిన్న వెంటనే పడుకోకపోవడము కారం మసాలా ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి దాంతోపాటు టీ కాఫీ ఇవన్నీ తగ్గించుకుంటే ఇది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత కూడా మనం ఇంక్యుబేషన్ చేసిన తర్వాత కూడా ఈ వోకల్ కార్డ్స్ మీద అల్సర్స్ అన్నవి ఫామ్ అవుతాయి వీటిని మనం వాయిస్ రెస్ట్ ఇచ్చి తగ్గించుకోవచ్చు ఈ వాయిస్ చేంజ్ అన్నవి 2 వారాల కంటే ఎక్కువ ఉండి బరువు తగ్గుతూ కొన్నిసార్లు తినడానికి ఇబ్బంది రావడము ఇలాంటివన్నీ కనిపిస్తే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇది క్యాన్సర్ అని తెలిస్తే దానికి ముఖ పరీక్ష చేసి అది ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుసుకొని ఆ స్టేజ్కి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది